నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా అల్లు అర్జున్ మ్యానియా, ఇంకా పుష్ప 2 మ్యానియా నడుస్తుందేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకుంటే కొంతమంది మాత్రం విమర్శలకి దారితీస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పుష్ప ట్రైలర్, అంటే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయినా కూడా ఇంతవరకు మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఎట్లాంటి స్పందన లేదు, రాలేదు, ఎందుకు రాలేదు అనే ఒక క్వశ్చన్ని లేవనిస్తున్నారు. సో ఈ సందర్భంగా అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే పుష్ప 2 ట్రైలర్ ఏదైతే పాట్నాలో రిలీజ్ అయింది, రిలీజ్ అయిన తర్వాత ట్రెమెండస్ అసలు అనుకోని విధంగా అక్కడ ఈవెంటే కావచ్చు, వ్యూస్ కూడా యూట్యూబ్లో చూసుకుంటే అంతే వ్యూస్ వచ్చినాయి. అయితే ఇక్కడ అందరు ఏంటంటే మంచి పండా వాతావరణం నెలకొన్న టైంలో కొంతమంది మాత్రం ఏంటంటే ఎందుకు మెగా ఫ్యామిలీ సైలెంట్ ఉంది, ఎందుకు ఒక ట్వీట్ చేయలేదు, ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు ఒక సైడ్ నుంచి లేవనెత్తిన ప్రశ్న అనమాట. మరి దీనికి మీ సమాధానం ఏంటి సార్? అసలు ఈ ఇది సోషల్ మీడియా వేదికగా నడుస్తుందా లేదా ఫ్యాన్స్ నిజంగా లేవనెత్తున్న అంశమా అనేది ఆలోచిస్తే రెండు వైపులా ఉంది. ఒకవైపు పుష్పరాజ్ ఫ్యాన్స్, ఐ మీన్ బన్నీ అలియాస్ ఐకాన్ స్టార్ అలియాస్ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నట్టారు. అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియాలో కూడా ఇది చిన్న చిన్నగా చిచ్చు రేపే అంశంలా కనిపిస్తుంది. ప్రతిదా ఇంకా సినిమా ట్రైలర్ వచ్చింది, సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ అయింది అనుకోండి, అబ్బా సినిమా చూశాను బాగుంది. నెక్స్ట్ ప్రతి హీరో సినిమాకి ప్రతి హీరో చెప్తున్నారా? ఏదో నాకు అవార్డు వస్తే బన్నీ గారు నేషనల్ అవార్డు వచ్చింది, ఒక కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు, కంగ్రాచులేషన్స్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. అప్పుడు డిప్యూటీ సీఎం కాపీని ఎన్నికలో గెలిచారన్నాడు. అట్లాగా సందర్భం ఉన్నప్పుడు చెప్పాలి, కానీ సినిమాకి ట్రైల్కి గూస్ బంప్స్కి ప్రోమోకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అన్నిటికీ అందరు హీరోలు చెప్తారా? అది ఖాళీగా ఉంటారా? పోని ఒకసారి పుష్పరాజ్ ఫ్యాన్స్ పరంగా మాట్లాడదాం. ఇప్పుడు బన్నీ గారి ఫ్యాన్స్ మ్యాక్సిమం అనుకుంటుంది ఏంటంటే వీళ్ళందరికీ ఇంకా నంద్యాల ఘటన మర్చిపోలేదు, అందుకే బన్నీ ఎదుగుదలను చూడలేకే కావాలని వీళ్ళెవరూ ట్వీట్ చేయట్లేదు, స్పందించట్లేదు, ఎక్కడా మాట్లాడట్లేదు అని అన్నారు. మరి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమాలకు కానీ, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి విశ్వంభర సినిమాకి కానీ మరి వీళ్ళెవరైనా స్పందించారు? రీసెంట్గా వచ్చిన రామ్ చరణ్ గారి సినిమా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా, ఎవరికి ఎవరు అవ్వట్లేదు. మరి ట్రైలర్కి ఎవరు రిలీజ్ అవుతారు? ఇప్పుడు దేవరా ఉందమ్మా, దేవరా ట్రైలర్ కోసం ఎవరు రెస్పాండ్ అయ్యారు, ఎవరు మాట్లాడారు కదా రీసెంట్ బ్లాక్ బాస్టర్? ఆహా, ఇప్పుడు దేవరాకు సంబంధించి నాకు తెలిసి హీరో నిఖిల్ ఎవరు ఒక్కరే మాట్లాడినట్టున్నారు, మిగతా ఎవరు మాట్లాడలేదు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు దేవరా మేబీ నిఖిల్ గారు అనుకోకుండా చూశారేమో, లేకపోతే ఆయనకి డైరెక్టర్ గారు హీరో అంటే ఇష్టమేమో, పనికి వెళ్ళి చూసుంటారు, అరే దాని గురించి రెస్పాండ్ అవ్వాలి కాబట్టి రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. దానికి ప్రతిదానికి ప్రతి ఒక్కరు హీరో రెస్పాండ్ అవ్వాలి, చూడాలి, దానికి సంబంధించి చెయ్యాలి అనేది ఎక్కడ లేదని. కాబట్టి ఇక్కడ ఒక హీరో దీనికి ఇంకో హీరో స్పందించారు, ఒక దీనికి ఇంకోరు స్పందించలేదు అనే అంశము మనం సరిగ్గా దాన్ని ఊరికే సోషల్ మీడియా వేదికగా వీళ్ళు పడని వాళ్ళు లేదంటే ఒకడు గొప్పని తట్టుకోలేక ఈ విధంగా చేస్తున్న వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ అసలైన ఫ్యాన్స్ అయితే ఎవరు ఎట్లా చేయరు, అట్లా ఆలోచించడానికి కూడా కరెక్ట్ కాదు. కాకపోతే మరి అలా అయితే వీళ్ళు బండి గారు ఏమైనా స్పందించారా అని క్వశ్చన్స్ కూడా వస్తాయి. తర్వాత మీరు అన్నట్టు రామ్ చరణ్ గారిది వచ్చింది ఏది గేమ్ చేంజరు, దాని గురించి ఎవరు స్పందించలేదు, లేదంటే విశ్వంభర చిరంజీవి గారి రేపు సంక్రాంతికి వస్తుంది అది రిలీజ్ అయ్యింది ప్రోమో ఏదో అది స్పందించలేదు, అట్లా ఊరికే అంతర్గత కుంభలాటల్లో భాగంగా ఇలాంటి క్రియేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది తప్ప ఎవరికెవరు స్పందించాల్సిన అవసరం లేదు. అది సందర్భం వచ్చినట్టు స్పందిస్తారు. ఇప్పుడు పుష్పరాజు ఆయన నేషనల్ అవార్డు విన్నారు, ఓకే గాట్ ఇట్ సూపర్, బన్నీ కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోగా ఉత్తమ నటుడుగా వచ్చింది ఎవరికి లేదు, సో ఈయనకి అది కొట్టాడు కాబట్టి. చిరంజీవి గారు నాకు తెలిసి ట్వీట్ కూడా చేసినట్టున్నారు, చిరంజీవి గారు కొంతమంది ప్రముఖులు ఎన్టీఆర్ గారు వాళ్ళు వీళ్ళు చేశారు, తప్పులేదు. సో వీళ్ళు ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, దాన్ని వేరే కాంట్రవర్సీగా మాట్లాడడం, మొన్న కూడా మీకు చెప్పాను లేదు ఒక యాంకరు ఇట్లాగే ఇక్కడ చేతకాకే ఈయన వెళ్ళి పాట్నాలో పెట్టాడా అని అంటే అది కరెక్ట్ కాదు. అక్కడ ఒకసారి పొనిపే పోనీ చేతకాక పెట్టాడు అనుకున్నాం, అక్కడ అంత జనాలు ఎలా వచ్చారండి?
తెలుగులో అలా వచ్చారన్నా ఓకే బా బన్నీకి ఆ క్రేజ్ ఉందిరా వచ్చారని. ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రంలో, భాష కూడా రాని దీనిలో ఎట్లా అంత పిచ్చిగా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారంటే ఒక్కసారి ఆల్ యూ థింక్ థింక్ వైజ్ అంతే. అరే మన తెలుగోడు జెండా పాతాడరా, బుల్లెట్ దిగిందిరా, అలా ఆలోచించాలి. పోటీ ఇది ఉండాలి, కానీ అది ఆహ్లాదకరమైన పోటీ అవ్వాలి, దాన్ని ఏమంటే సంతోషకరమైన పోటీ ఉండాలి తప్ప కుళ్ళుకునే పోటీ, ఈర్ష్య జలస్తో ఉండకూడదని నా అభిప్రాయం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మన తెలుగు సినిమా ఇంతకుముందు అసలు తెలుగు సినిమా అంటే ఎవరికి తెలియదు, అందరూ మద్రాసి సినిమా అని అనుకునేవాళ్ళు, సౌత్ ఇండియన్ మూవీ మద్రాసి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ఎక్కడికో వెళ్ళిపోయింది, అది మాత్రం ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఎడ్జ్ లో పెట్టారు, ఇంకా దీని తర్వాత ఇంకేదైనా అన్నట్టుగా పెట్టారు కదా, అది ఆలోచించుకోవచ్చు. మన మంచి రోజులు వచ్చినాయి అనుకో. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అంతకుముందు వజ్రోత్సవ వేడుకలు జరిగినప్పుడు కూడా చిరంజీవి గారికి సన్మానిస్తూ ఉన్నప్పుడు ఏదో కొంచెం కాంట్రవర్సీ అయింది అని అంటే అప్పుడు కూడా కొంతమంది పెద్దలు ఇలాగే చెప్పారు. అంటే మన తెలుగు సినిమా ఖ్యాతి బిగ్గర్ దాన్ బచ్చన్ అనే స్థాయిలో చిరంజీవి గారు తీసుకెళ్లారు అప్పట్లో, హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గా ఇండియాలోనే. సో అప్పుడు మన తెలుగు వాళ్ళంతా గర్వించాలి, అటువంటి నటుడు మన తెలుగువాడి నుంచి వెళ్ళినందుకు గాను. అలాగే మన నందమూరు తారక రామారావు మహానటుడు నిజంగా తెలుగువారి ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్తో జనాల్ని ఒక మంత్రముగ్ధుని చేశాడు నిజంగా, ఆయన నటనతో కానీ ఆయన రాజకీయ ప్రవేశంలో కానీ. సో అలాగే నెక్స్ట్ చిరంజీవి గారు, ఇప్పుడు బన్నీ గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ అండ్ రాజమౌళి గారు, ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా అవి అంత లేకపోవడం వల్ల మన వాళ్ళకి అంత ఖ్యాతి రాలేదేమో కానీ, ఎంతమంది గొప్ప దిగ్దర్శకులు ఉన్నారు, విశ్వనాథ్ గారు, దాసనారాయణ గారు, మహానుభావులు ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే బ్లాక్ బాస్టర్. కాకపోతే అప్పుడు అంత ఈ మీడియా అనేది లేదు, లేకపోవడం వల్ల తెలియలేదేమో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత గల్లీ గల్లీ ఎక్కడో నాగాలాండ్లో చిన్న కుర్రోలు చేసుకున్న షార్ట్ వీడియో కూడా మనం చూస్తున్నారే, నాగాలాండ్లో కుర్రోలు జస్ట్ చాలా పేదవాళ్ళు అంటే వాళ్ళు చేసిన వీడియో వైరల్ అయింది అని మాట్లాడుకుంటున్నాం. సో గొప్పతనం ఇప్పుడు ఎక్కడున్నా దాన్ని ఎంకరేజ్ చేయాల్సిందే, చూడాల్సింది తప్ప వాడు పోస్ట్ చేయలేదు, వీడు ట్వీట్ చేయలేదు, వీడు ఇన్స్టాలో పెట్టలేదు, వాడు అన్ఫాలో చేశాడు, ఇవి అనవసరం. సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవాలి, సరే అయిందిరా బ్లాక్ బాస్టర్, అది కూడా ఎప్పుడు మాట్లాడతారు, అది కూడా ఎందుకు మాట్లాడతారు, హీరోలు మాట్లాడరు, దానికి గెస్ట్గా పిలిచి మాట్లాడితే అప్పుడు మాట్లాడాలి, అది కూడా అవసరం. అప్పుడు వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ మనం కొట్టాలరా, బన్నీ గారి కన్నా ఎక్కువ కొట్టాలరా, ఆ విధంగా స్పోర్టివ్గా తీసుకోవాలి. కానీ ఇక్కడ జరుగుతుందంటారా సార్, అంటే ఆ హెల్దీ కాంపిటీషన్ ఉందా, లేకపోతే ఒకరొకరి మధ్యన ఈగో క్లాషెస్ అవుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది? జనరల్గా ఎప్పుడు ఫ్యాన్స్ మధ్యలో ఉండేవారు అనేవాళ్ళు, కానీ హీరోల మధ్యన ఉండేది కాదు అనేవారు ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ కోసం హీరోలు కూడా ఆ విధంగా ఆ స్థాయిలో మనస్పర్ధలు పెంచుకుంటున్నారు అని అంటున్నారు, కానీ వాళ్ళకి అంత టైం ఉండదు, ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటారు, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటారు, బిజీ లైఫ్, కొంచెం షూటింగ్ గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామా, ఫ్యామిలీతో విదేశాలకు వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటారు. కానీ ఏమో ప్రభాస్ ఇలాగ అన్నాడా, బన్నీ ఇలాగ అన్నాడా, మహేష్ ఇలాగ అన్నాడా, రామ్ చరణ్ అలా అన్నాడా అని అంటే తీరిక ఎవరికి లేదు, ఉండదు. మనం కొట్టేసుకోవడమే వ్యూస్ కోసమో, థంబ్నెయిల్స్ కోసమో. థ్యాంక్ యూ సో మచ్ సార్.